మంత్రి రోజాను ఓడించడానికి నగరి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ అన్నారు. అవినీతి తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్టని రోజా ప్రజల ముందుకు వెళ్లలేక ప్రచారం కూడా చేయడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు నగరి ప్రజలకు ఎలాంటి మేలు జరగకపోగా రోజా ఆస్తులు మాత్రం బాగా పెరిగిపోయాయని భానుప్రకాష్ ఆరోపించారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి సమీపంలో ఉన్న నగరి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పిస్తానంటున్న నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఆసక్తికరంగా పోరసాగుతోంది. మంత్రి రోజా మూడోసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నం చేస్తుంటే ఈసారి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. నగరి నియోజకవర్గ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆమె పట్ల వ్యతిరేకత ఉండడంతో పాటు గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండడంతో ఈసారి రోజాకు ఓటమి తప్పేలలేదు. నగరి నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతోంది, రోజాపై నెగ్గేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలు దిగుతున్న గాలి భానుప్రకాష్ కు ఏ మేర అవకాశాలు ఉన్నాయి అన్న విషయాలు తెలియజేసేందుకు ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయనకి మరిన్ని తెలుసుకుందాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో మీరు నగరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు కదా, ఏ గ్రామాల్లో ఎలా ఉంది, మంత్రి రోజా మీద వ్యతిరేకత ఎలా ఉంది, మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ఈసారి ఏ ఊరికి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు పూర్తిగా రోజా పట్ల వ్యతిరేకత గానీ ప్రభుత్వ పట్ల వ్యతిరేకత గానీ స్పష్టంగా కనబడతా ఉంది. ఎంతసేపు మాకు వచ్చి ఏం చేశారు, ఏం ముద్రించారు, ఏ లైట్ ఇచ్చారు, ఏ కాలం వేశారు, ఏ రోడ్ వేశారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు వర్షం కురిపిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఊర్లో కూడా తిరగలేకపోతున్నారు. ఎండ పేరు చెప్పేసి ఊర్లకు కూడా పోకుండా ఇవాళ ఇళ్లలో కూర్చొని ఎలక్షన్ చేద్దాం చూస్తున్నారు. సరే, వాళ్ళకి బాగా డబ్బు సంపాదించారు 5 సంవత్సరాల్లో, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు 1000 కోట్లు అంటారు, 1500 కోట్లు అంటారు, 2000 కోట్లు అంటారు. ప్రజలకు ఏం చేశామని చెప్పుకున్న పరిస్థితులే. వీళ్ళ ఆస్తులు పెరిగినాయి కానీ ప్రజల కష్టాలు కూడా దానికన్నా రెట్టింపుగా పెరిగిపోయినాయి. 13వ తారీఖు ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా వాళ్ళని తరిగి తరిగి కొడుతున్నారు. ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది, అది కూడా పెద్ద మెజార్టీతో, భారీ మెజార్టీతో రాబోతా ఉందని సంకేతాలు అయితే ప్రజలు ఇస్తా ఉన్నారు. ఇవాళ అంటే ఇప్పటికీ మీరు చెప్తున్నారు దాదాపుగా 5 సంవత్సరాల్లో 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు పోయిందని, ఆర్థికంగా వాళ్ళను ఎదుర్కొనేందుకు మీకు అవకాశం ఉందంటారా? ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెడుతున్న తీరు కూడా బయటపడుతుంది. మాకు ప్రజాబలం ఉంది, ప్రజా ఆశీర్వాదం ఉంది. ప్రజలు రేపు ఖచ్చితంగా డబ్బు పక్కన పెట్టి రేపు మంచితనానికి, డెవలప్మెంట్ కి, సంక్షేమానికి ఖచ్చితంగా ఓటేస్తారు. భయంతో బతకలేక విసిగిపోయారు. ప్రతి దాంట్లో కూడా భయపెట్టే పరిస్థితి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా మనం వ్యక్తపరిచినా కూడా వాళ్ళకి పెన్షన్ కట్ చేయడమో, లేకపోతే రేషన్ ఆపడమో, లేకపోతే ఇంటి పట్టా కట్ చేయడమో, లేకపోతే ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది చేసి అది భయపెట్టే ధోరణి వాళ్ళ యావత్ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఎప్పుడూ లేదు, ఎక్కువ ఖర్చు పెట్టినా ఎంత ఏమి చేసినా కూడా ఖచ్చితంగా ప్రజా తీర్పు అనేది ఉమ్మడి ప్రభుత్వానికి రాబోతాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె మంత్రిగా చేయలేని కార్యక్రమాలను, ఇక్కడ అభివృద్ధిని మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, మీ ప్రణాళికలు ఏమని? ముఖ్యంగా నగరి అనేది ఒక బ్యాక్వర్డ్ ఏరియా, చాలా చేయాల్సి ఉంది, చాలా అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చిట్ట చివరి కాన్స్టిట్యూన్సీ అట్లని చెప్పేసి చెన్నైకి చాలా దగ్గర కాన్స్టిట్యూన్సీ, మాకు 60-70 కిలోమీటర్ చెన్నై ఉంది. ఇప్పుడు చెన్నైలో ఇండస్ట్రీస్ పెట్టడం కూడా అవకాశాలు తక్కువ, ఎందుకంటే అదంతా కూడా 100 కిలోమీటర్స్ రేడియస్ కూడా పెట్టకూడదనే మెమోలు వచ్చేసినాయి. దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుని ఇక్కడ కానీ డెవలప్ చేసుకోవద్దు, ఇక్కడే పని చేసుకుని ఇక్కడే కాపురాలు ఉండే పరిస్థితి ఉంటుంది మా యూత్ గానీ మా ఇక్కడ జనాలకు కూడా. అది ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఉపాధి. చాలా మంది చెన్నై పోవడమో, లేకపోతే తిరుపతి పోవడమో, తిరుపతి పోవడమో, లేకపోతే బెంగళూరు పోవడమో అవుతోంది. దాన్ని ఏదో విధంగా ఇక్కడ వారు ఇక్కడే ఉండి ఇక్కడే పని చేసుకుని ఇక్కడే కాపురాలు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే దాదాపుగా ప్రముఖులందరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలుగుదేశంలో ఉన్న నాయకులు గానీ, కొత్తగా వస్తున్న నాయకులను గానీ ఏ విధంగా సమన్వయం చేసుకుని ఇబ్బంది లేకుండా చేస్తున్నారంటారు? ఖచ్చితంగా పాత కొత్త కలయిక ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తా ఉంది నగరంలో అయితే, అది మనం సుస్పష్టంగా చూడొచ్చు. ఏడైపోయినా కూడా ఊపు అనేది తెలుగుదేశం పార్టీ కనపడతా ఉంది. ఖచ్చితంగా నిస్సందేహంగా ఎక్కడికి పోయినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నగరంలో గెలుస్తుందని సుచాయిగా, నిర్మోహం ఆటగా, నిర్భయంగా చెప్పొచ్చు. ఆ మాట చెప్తున్నారు అందరూ కూడా, నేను చెప్పడం కాదు, నీ క్యాండిడేట్ గా నేను చెప్తే తప్ప అవుతుంది. కానీ మీరు పోయి ఎక్కడ పోయి వాకప్ చేసినా మాట సుస్పష్టంగా చెప్తారు. ఎవరు అడిగినా కూడా, అది వైసీపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఆ వాతావరణం డెవలప్ అయిందంటే అడ్మినిస్ట్రేషన్ గానీ వాళ్ళు చేస్తున్న పనులు గానీ విసిగిపోయారు, బేజారిపోయారు. నియోజకవర్గంలో మంత్రిగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, నగరిలో కావచ్చు లేకపోతే పుత్తూరులో కావచ్చు, కానీ కేవలం ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంది తప్ప వాస్తవాలను పట్టించుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారు అని మంత్రి అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఆమె చేసిన పనులు. ఇవాళ నగరిలో 100 బెడ్ల హాస్పిటల్ నేను కట్టాయని చెప్తా ఉంది, దాంట్లో సత్యం ఎంత నిజం ఎంత అని మాట్లాడుకుందాం. అది చెంగారెడ్డి గారు శాంక్షన్ చేసి, ఆయన ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రి ఎప్పుడు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004-09 కాలంలో ఆయన మంత్రి ఉన్నాడు. 2004-09 కాలంలో
కాలంలో ఆయన అక్కడ శాంక్షన్ చేసి పునాదేసి హాస్పిటల్ ఫినిషన్ ఓపెన్ కూడా చేశాడు మనిషి. దాని గ్రంగులేసి నేను ఓపెన్ చేశాను అంటుంది మహాతల్లి. ఇంకేం చెప్పాలా, తల ఆడబాదు కూడా అర్థం కావట్లేదు మాకు. చూస్తుంటే బాధ వచ్చేస్తున్నాం. చూస్తుంటే చాలా మంది రోజు పోయి దాంట్లో వైద్యం చేయించుకుంటున్నారు, దానిపై నేను ఓపెన్ చేశాను అంటది. కేవలం ఆరోపణలు తప్ప మా కుటుంబం గానీ మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అంటే, ధైర్యం ఉంటే దమ్ముంటే 2014 ముందున ట్యాక్స్ రిటర్న్స్ మొత్తం బయట పెట్టమని చెప్పండి. నేను బయట పెడతా కావాలంటే 4 బయట పెడతా, 9 బయట పెడతా, 14 బయట పెడతా, 19 బయట పెడతా, 24 బయట పెడతా. దాన్ని బట్టి బిరీ చేసుకుందాం. ఎవరు అవినీతి చేయలేదు. ఆమె వ్యాపారం చేసిన ఏం వ్యాపారం చేసి చెప్పమని చెప్పండి. ఇక్కడ కూడా చాలా మంది దగ్గరలో ఇంట్రెస్ట్ గా చాలా మంది ఉన్నారు. ఆమె చేసిన వ్యాపారం అంత లాభసాటది అయితే మేము వచ్చేస్తాం. ఆమె 6 ఇళ్ళు 7 ఇళ్ళు కొనుక్కుంటే మేము 1 ఇల్లు కొనుక్కుంటామనే ఆస్తితో అయితే ఉన్నారు. ఆమె 10 కార్లు కొనుక్కుంటే చిన్న కార్ కొనుక్కుంటామని ఆస్తి అయితే ఉన్నారు. మొత్తం అవినీతి సొమ్ము, దోచుకున్న సొమ్ము, కబ్జా సొమ్ము, మట్టి సొమ్ము, ఇసుక సొమ్ము, గుళ్ళ సొమ్ము, దేనిది అసలుకి అవినీతి చేయింది? మొత్తం అవినీతి. పొద్దున్న లేస్తే అవినీతి, లాభం లేనిది అడుగు బయట పెట్టి. అంటే 2014 ఎన్నికల్లో తనకు చివరి అవకాశం అంటూ రోజా సింపతిని క్రియేట్ చేయడం, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టడంతో 2014-19 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓటమి పాలైందని, ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు, ప్రజలు అటు రోజాను కానీ ఇటు జగన్ ప్రభుత్వాన్ని కానీ చూశారు కాబట్టి రానున్న ఎన్నికల్లో తమకే ఓటు వేస్తారని, తెలుగుదేశం పార్టీ ఘన విజయం నగరి నుంచి సాధిస్తుందన్న అభిప్రాయం భానుప్రకాష్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ నగరి ప్రాంతం నుంచి.